తగ్గించుకోవాలి, ఇప్పుడు థియేటర్ జనాలు రావట్లేదని మన ప్రొడ్యూసర్స్ కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏం చెప్తారు మీరు పెద్ద సీనియర్ ప్రొడ్యూసర్స్ గురించి, ఇండస్ట్రీలో ఉన్నారు చాలా సంపాదిస్తారు, మీరేం చెప్తారు? రెమ్యునరేషన్ తగ్గించుకోమని ఎవరిని అడగట్లేదు. వేస్టేజ్ని కంట్రోల్ చేయాలని చెప్పి దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది ప్లాన్ చేస్తున్నారు. రెమ్యునరేషన్లో వాళ్ళకి డిమాండ్ లేకపోతే ఎవరెత్తారని, ఎవరన్నా చారిటీ ఉందా ఇక్కడ ఏమన్నా వాళ్ళకి డిమాండ్ ఉన్నదాన్ని బట్టి మేము ఇస్తాం. కంట్రోల్ అన్నది మేము మా చేతుల్లో ఉంది, మేము చేసుకుంటాం అన్నీ. ఈ వేస్టేజ్ని కంట్రోల్ చేయడం ఎలాగన్న దాని గురించి పెడుతున్నాం మీటింగ్లు అన్నీ. అది అదేం కదా, వేస్టేజ్ అన్నది మీకు చెప్పింది కదా, అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి అన్నీ వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటున్నారు. ఆ వేస్టేజ్ ఏంటనే మాకు తెలుసు, దాన్ని ప్రతిదాన్ని ఎడదీసి ఎడదీసి చెప్పి వేస్టేజ్ కదా అది. హలో, ఉన్నాయి, నెక్స్ట్ వస్తున్నాయండి అన్నీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది బిగ్ మూవీస్, పెద్ద మూవీస్ అనే ఉంటాయి, ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత కమింగ్ డేస్లో ఉన్నాయి. అది అటువంటిది ఏమీ లేదు. ఉన్నది ఏంటంటే యాస్టీజ్ 2 ఇయర్స్ కరోనా తినేసి మొత్తం దాన్ని బ్లాక్ చేసేసింది. అందరూ డేట్లో కమిటీ సినిమాలు అయ్యి చేయడానికి వచ్చే టైం పడుతుంది, ఆ రకంగా జర్నీస్ అవుతున్నాను. దానికి ఆన్సర్ లేదు. ఏంటంటే వాళ్ళకు డైరెక్టర్లు కథలు ఉన్నాయి, వాళ్ళు జరుగుతున్నాయి, మనం దొరికినప్పుడు మనం జరుగుతాయి. ఎప్పుడు ఎవరు ఎప్పుడు దొరికితే వాళ్ళు చేస్తారు.